తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? కల్తీ నెయ్యి అని చెప్పి దాంట్లో పశువుల వేస్టేజ్ కలుపుతున్నారని న్యూస్ పేపర్లో వేసారు. కందుకోగలిపారండి, మరి కందుకోగలంతా కలిపినప్పుడు భక్తులు ఎన్ని కోట్లు ఉందో ప్రపంచం చేస్తుంది. వాళ్ళందరికీ ఆల్మోస్ట్ నేను మన హిందువులుగా మనం ఇది తినే ఉన్నాం, అంటే పల్లి అని లేదంటే ఇది ఆవులు మిగతలు ఇట్లాంటివి మనం తినము. అది మనతో బలవంతంగా తినిపించినట్టే కదా, దానిని అది నిజంగా కలిసిందా లేదా అనేది పూర్తిగా నిర్ధారణ జరగదా. ఊరిని చెప్పేసి వదిలేస్తే అది పొద్దున ఎప్పుడూ జరుగుతుందేమో తెలియదు కదా. ఇంతకుముందు ఎప్పటి నుంచి జరుగుతుందో మరి ఇప్పుడు కూడా ఇచ్చారు, గ్యారెంటీ ఇచ్చారు, కానీ ఇంకా ఎప్పుడు కలుస్తుందా, లడ్డులోనే కలుస్తుందా, మిగతా ఫుడ్ లో కలుస్తుందా అనేది వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. ఎవరైనా నెక్స్ట్ ఎవరైనా అక్కడ చేయాలనుకున్నా, నెక్స్ట్ ఆలోచన కావాలనుకున్నా కూడా వాళ్ళకి భయం పుట్టేటట్టు యాక్షన్ ఉండదు. ఎందుకంటే ఒకరితో సంబంధించింది కదా, కొంతమందికి తిరుమల అంటే వాళ్ళ ఇంటి దేవుడు. ఎట్లా వెళ్తారు తిరుపతి తిరుమలకి? వాళ్ళు 3 రోజులు 20 రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో ఏది మాంసం ఏది తీసుకురాకుండా వాళ్ళ ఇంట్లో మొత్తం నీళ్ళు కడుక్కొని స్నానం చేసి వెళ్ళి 1 రూపాయి 1 రూపాయి ఎక్కువ పెట్టుకోండి కూడబెట్టుకొని ఆ డబ్బులతో తిరుమలకి వెళ్తారు. తిరుమలకి వెళ్ళి దర్శించుకొని వీళ్ళు అది అహంగులో వేస్తారు. ఇట్లా కొన్ని కోట్ల మంది వేస్తారు. అట్లా వేసిన డబ్బుల్లో కనీసం వాళ్ళకి క్వాలిటీ ప్రసాదం ఇవ్వకుంటే అది నేరమే కదా. ఎంతో మంది ఎంతో భక్తితో వెళ్తుంటారు. అది ప్రసాదం అట్లా వెళ్ళిన తర్వాత కూడా ఎట్లా తీసుకొస్తామంటే అక్కడ డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి మన ఇంటికి తీసుకొస్తాను ఫీలింగ్తో తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు దాని ప్రసాదాన్ని పూజ చేసి చుట్టుపక్కల అందరికీ పంచిపెడతారు. దాంట్లో పిల్లలు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, ఇంకో ఉంటారు. కొంతమంది మాంసం తింటారు, కొంతమంది తింటారు. అది చాలా అందరే కదా. దాని మీద పూర్తిగా విచారణ చేసింది అసలు. అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు హిందూ టెంపుల్ అది ఫేమస్ తిరుమల టెంపుల్ అనేది, అంటే గవర్నమెంట్ రూల్ చేసి ఇట్లా గవర్నమెంట్ టెండర్స్ ఇట్లా డిసైడ్ చేయడం బాగుంటుందా, లేదా అంటే హిందూ టెంపుల్స్ ని ఇట్లా డివోటీస్ మేనేజ్ చేయడం బాగుంటుందా, ఎలా బాగుంటుంది టెంపుల్స్ మేనేజ్మెంట్? టెంపుల్స్ మేనేజ్మెంట్ ఇప్పుడు చూసాను, కొన్ని ఏళ్ళ తరబడి చూస్తున్నారు. ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి గవర్నమెంట్ తరఫున. అక్కడ ఏంటంటే తిరుమలలో హిందువులు మాత్రమే లేరు ఎంప్లాయీస్, వేరే మతాలలో కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినట్లు ఇచ్చేసారనమాట. ఇప్పుడు నేను హిందువుని, నేను ఇప్పుడు మసీదుకి పోతాను అనుకో, మసీదులో ఎట్లా ఉండాలా ఏమి అని నాకు తెలియదు. ఓ చర్చికి పోతాను, చర్చికి ఎట్లా ఉండాలా ఏమైనా నాకు తెలియదు. అదే వేరే మతస్థులు క్రిస్టియన్ కానీ లేకుంటే ముస్లిం కానీ వెళ్ళి హిందూ మతంలో వాడు జత చేస్తాడు, జనమాదనే చేస్తాడు, వాడికి భక్తి ఉండదు కదా. వాడు పూర్తిగా నమ్మకం ఉండి దాని మీద చేస్తే వాడికి భక్తి ఉంటుంది. అప్పుడు భక్తి లేనివాడు ఏం చేస్తాడు, జస్ట్ ఒక ఆఫీస్ ఉన్నట్టు గవర్నమెంట్ ఆఫీస్ చూస్తున్నాము లేకుంటే పబ్లిక్ ప్లేసెస్ చూస్తున్నాము, అక్కడక్కడ గుట్కాలు ఉంటారు, అక్కడ ఉంటారు, అక్కడ రకరకాల పనులు చేస్తుంటారు, వాళ్ళకి సేమ్ ప్లేస్ అండి. సో మనం అన్ని కోట్ల మంది పవిత్రంగా చూస్తే దాన్ని హిందువులే ఉండాలి అక్కడ, వర్క్ చేసే వాళ్ళే కానీ ఎవరైనా కూడాను హిందువులే ఉండాలి, భక్తులు ఉండాలి. భక్తులు లేకుండా ఉంటే అది ఒక పబ్లిక్ ఒక బిజినెస్ ప్లేస్ అవుతుంది, దాని నుంచి ఆదాయం వస్తుంది. కాబట్టి దాని నుంచి ఇంకా ఎక్కువ ఎట్లా ఆదాయం రావాలనే ఆలోచనలతోనే వాళ్ళు చేస్తారు. కాబట్టి గవర్నమెంట్
ఉండడం తప్పదు. భక్తి ఉండవాళ్ళు, భక్తులు వెంటనే చేస్తే భక్తి ఉండదు, భక్తులు భక్తులు మాత్రమే చేస్తారు దేవుని గురించి. అంటే క్యూస్ ని గాని పెద్ద పెద్ద క్యూస్ ఉంటాయి మనుషుల్ని, అండ్ అక్కడ ఫుడ్ చూసుకోవడం, సో ఇవంతా భక్తులు చాలా ఎఫెక్టివ్ గా చేయగలరు అనేసి మీరు నమ్ముతారా? లేకుంటే గవర్నమెంట్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ క్రియేట్ చేసి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం బాగుంటుందని నేను అనుకుంటున్నాను? భక్తులు అయితే కరెక్ట్ చేస్తారు, వాడు ఎంప్లాయ్ అయినా సరే, ఇంకొకడు వాలంటీర్గా చేసినా సరే, వాడు ఖచ్చితంగా హిందూ అయినా, హిందూ అంటేనే హిందూ వాల్యూస్ తెలుస్తాయి, మన సనాతన ధర్మం గురించి తెలుస్తుంది, వేరే వాడికి తెలుసు కదా. తర్వాత వాలంటీర్స్గా పెట్టాలన్నమాట, వాలంటీర్గా ఇప్పుడు నెయ్యి లడ్డు లడ్డు చేశారు కదా, లడ్డు చేసినప్పుడు ప్రతిసారి చెక్ చేస్తారా ఉంటున్నారు, చెక్ చేసిన తర్వాత కూడాను అది కలిసిందన్నప్పుడు ఎట్లా ఒక లడ్డులో కలుస్తుంది. వాడు ఒకసారి రెండు ట్యాంకర్లు తీసుకొచ్చాడు, తీసుకొచ్చాడంటే వాడు కలిపి తీసుకొచ్చినాడు అంటే వాళ్ళు ఇంతకు ముందు యాక్సెప్ట్ చేసింటేనే కదా, అక్కడ ఉన్న ఎంప్లాయీ కానీ వాళ్ళు మీరు యాక్సెప్ట్ చేసింటేనే అదే నేరంతో వాడు కలిపించాడు. ఫస్ట్ టైమే వాడు యాక్సెప్ట్ చేయకుండా సీబీఐకి యాక్షన్ తీసుకుంటే సెకండ్ టైం రాడు, ఆల్రెడీ ఇంతకుముందు జరిగే ఉంటుంది కదా, జరిగింటుంది కాబట్టి మనం కూడా తిన్నట్టే ఖచ్చితంగా భక్తుల చేతుల్లోనే ఉండాలి. తిరుపతి గుడినే కాదు, మొత్తం అన్ని గుళ్ళు కూడా భక్తుల చేతిలో ఉంటే మాత్రమే గుడి డెవలప్ అవుతుంది. మనకు ఈ బ్రిటిషర్లు రాకముందు గుడి అన్నది మనకు బడి కంటే ముఖ్యమైనది. ఒక గుడికి మనకు ఏదైనా కార్యక్రమం ఉందంటే గుడికి వెళ్తాం. నేను మొన్న టూర్లో వెళ్ళినప్పుడు నటరాజ టెంపుల్కి వెళ్ళాను, అది ఎంటర్టైన్మెంట్ దీంట్లో లేదన్నమాట. సాయంత్రం అయితేనే మొత్తం అంతా వస్తారు, ఊరు చుట్టుపక్కల జనాలు వేరే ఊళ్ళో అంతా వస్తారు. మామూలు కొంతమంది కూర్చుంటుంటారు, కొంతమంది ఆడుకుంటుంటారు, కొంతమంది పూజ చేసుకుంటుంటారు, కొంతమంది యోగ సాధన చేసుకుంటుంటారు. ఇట్లా అంటే ఇప్పుడు పెళ్ళి అంటే గుడి గుర్తుకొస్తుంది. ఏదన్నా డౌట్ ఉంటే అంటే అక్కడ ఉండే జ్ఞానులు, అప్పుడు అప్పట్లో సాధువులు వచ్చి గుళ్ళల్లో నిద్రపోయే వాళ్ళు, అంటే వాళ్ళకి ఫుడ్ వాళ్ళకి బెడ్ అక్కడే ఉండేది అనమాట. అట్లా జ్ఞానం ఏమైనా పొందాలంటే గుడి గుర్తొచ్చేది, ఏమైనా బాధ ఉందంటే రిలాక్స్ అవుదాము అంటే గుడి గుర్తొచ్చేది, లేదు పిల్లలు ఆడుకుందాము ఇంకా అంటే గుడి గుర్తొచ్చేది, ఎందుకంటే చుట్టూ బాగా ప్లేస్ ఉండేది. ఎటువంటి దానికి కూడా ప్రతి ఒక్కదానికి గుడి, మనకి బడి కంటే గుడి ఉంది. అప్పుడు బల్లులు తక్కువ గుళ్ళు ఎక్కువ అయినా కూడా మనకు హిందూ భారతదేశంలో నాలెడ్జ్ ఎక్కువ ఉండేది, ఎవరికి గుళ్ళు లేవు కానీ అందరూ స్కాలర్స్, స్కూల్స్ లేవు స్కాలర్స్. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, అందరూ జీరోస్ వద్దులు. సో మనకి అంత పవిత్రమైంది అనమాట. ఫస్ట్ గుడి కట్టి తర్వాత ఊరిని నిర్మించే వాళ్ళు ఎక్కడైనా సరే, మొదటిది అది. ఫస్ట్ ఒక ఊరు ఏదన్నా స్థాపన పడాలంటే, శంకుస్థాపన పడాలంటే ఫస్ట్ గుడి ఉండేది. ఏదైనా ఎవరైనా ఇక్కడ పొద్దున్న లేస్తేనే వాళ్ళు స్నానం చేసి మొదట దేవుని దర్శించుకొని మళ్ళీ ఏదైనా వాళ్ళ పనికి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత వాళ్ళు పని అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి గుడి దేవుడు ముక్కొని నలుగురితో మాట్లాడి మళ్ళీ ప్రశాంతానికి పంపుతారు. అప్పుడు టెన్షన్ ఉండదు కదా. ఎప్పుడైతే మన హిందూ ధర్మంలో గుడి దూరం అయిపోయిందో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువైనాయి, మెంటల్ ఏరియాస్ అన్ని ఎక్కువైనాయి. సో అప్పుడు భక్తులందరూ ఇచ్చారు, ఇప్పుడు గుడి అంటే ఒకటి కాదు కదా, ఇప్పుడు 100 మంది పోతారు, 100 మంది పోయింది అందరిది గుడి, ఎవరిది అనేది లేదు, భక్తులందరిది. ఇప్పుడు నేను ఈ ఊర్లో ఉన్నాను, నటరాజ టెంపుల్కి వెళ్ళాను, నటరాజ టెంపుల్కి వెళ్తే అది గుడి నాదన్నట్టే, ఎవరు నాకు రిస్ట్రిక్షన్ చేయరు, రిస్ట్రిక్షన్స్ ఏమి చేయరు. అదే ఎంటర్టైన్మెంట్ పాలసీ కలుపుకో, దానికి టికెట్ తీసుకోవాలా, అన్ని ఇచ్చినా కూడాను ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో తెలియదు, కనీసం మినిమం సౌకర్యం లేదు గవర్నమెంట్ దాంట్లో. ఇక్కడ దేవరకొండ ఉంది, నాకు అంతకుముందు ఫ్రీగా ఉండేది, ఫ్రీగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఇది లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే 5,000 6,000 పెట్టాలి,
గవర్నమెంట్ బయట చేసుకోవాలన్నా కూడా గవర్నమెంట్ డబ్బులు కట్టాలి. అంటే ప్రతి ఒక్కటి కాస్ట్ అయిపోద్ది. భక్తితో వెళ్ళినా కూడా నువ్వు డబ్బులు కట్టాలి. నీకు భక్తి ఉందంటే నీకు కాస్ట్ కట్టాల్సింది, డబ్బులు కట్టాల్సింది. ఇట్లా ఏదైతే ఫ్రీడమ్ ఉంది, మనం తినేస్తుంది, ఫ్రీడమ్ తినేస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఒక దేవునికి ఫ్రీగా వెళ్ళాల, ఆ ఫ్రీగా వెళ్ళాల్సింది పోయేసి ఒక భయంతోనో లేదు డబ్బు ఉంటే మాత్రమే గుడికి వెళ్ళగలగాలి అనే స్థాయికి తీసుకొచ్చేస్తారు. అంటే డబ్బు ఉంది, గుడి మీద డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు లేదు, నేను క్యూలో వెళ్తా, క్యూలో వెళ్తా. కానీ నన్ను ఏం చేస్తున్నారు అక్కడ 5,000, 2,000, 3,000 పెట్టిన అంతా భయంగా వెళ్తారు. వీడికి 10 గంటల్లో చేరాలి, 10 గంటల్లో అంత అంత జనం ఉన్నా కూడా 10 గంటల్లో దర్శనం అవుతుంది. కానీ 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది. వీడు నిజంగా భక్తితో వచ్చింటాడు, మెట్ల ద్వారా వచ్చి ఎక్కి వచ్చింటాడు. నీ దగ్గర డబ్బు ఉందని చెప్పి నువ్వు చేయబోతున్నావు. అంటే భక్తుల దగ్గర అక్కడ దేవుని దగ్గర కూడా అక్కడ డిఫరెన్షియేషన్ చూపిస్తున్నాడు. ఆ డిఫరెన్షియేషన్ తప్పనమాట. దానికోసం అట్లాంటి విడిచిపెట్టుకుంటుంది ఎవరైనా సరే దేవుని దర్శించుకోవాలా, సమానంగానే వెళ్ళాలా.